నమస్తే అండి, ఆ డాక్టర్ లింగేశ్వర్ న్యూరాలజిస్ట్ అండ్ ప్రాణాలజిస్ట్. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అది మీ పేరులో ఉన్న సంఖ్యాబలం మీద మాత్రమే మీ లైఫ్ లో సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చెప్తుంది న్యూమరాలజీ. సో అందులో భాగంగా ఎవరైతే 7, 16, 25 తరగతి ఉంటారో ఈ యొక్క 2021 లో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఒక పాయింట్ తీసుకున్నట్లయితే తప్పకుండా ఎలా ఉంటుంది ఎలా ఉండకూడదు మీరే క్యాలిక్యులేషన్ చేసుకునే విధంగా నేను తెలియజేస్తాను. ఒకసారి చెక్ చేసుకోవచ్చు, నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. దాని ప్రకారం మీరు ఫాలో చేస్తే మీకు రిజల్ట్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. సపోజ్ మీ పేరు రవి బాబు అని తీసుకోండి. RAVIBABU. ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఐ అంటే 1, బి అంటే 2, ఏ అంటే 1, బి అంటే 2, యు అంటే 6, మొత్తం యాడ్ చేస్తే టోటల్ నెంబర్ 21 వస్తుంది. ఈ వ్యక్తి కనుక ఒక 16 తారీఖు పుట్టాడు అనుకుందాం, అట్టర్ ఫ్లాప్ అండి. ఎందుకంటే 16 అంటే 7 కదా, పేరు రవి బాబు 21 కదా, 21 అంటే రివర్స్ నెంబర్ కదా, దీన్ని హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు. ఆత్మహత్య సదృశ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఖ్య, నా కొద్ది లైఫ్ అనే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో 2021 వస్తే ఇంకా ఎక్కువ కాంట్రవర్సీ ఉంటుంది. ఎందుకంటే 3కి 5కి సెట్ కాదు. 2021 అంటే 2021 కదా, 4, 1, 5, 5కి మీ నేమ్ నెంబర్, 3కి టోటల్ బద్ద శత్రుత్వం అనమాట, మంచిది కాదు, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో అలా ఉండకూడదు. అప్పుడేం చేయాలి, ఈ రవిబాబులోనే చిన్న మాడిఫికేషన్, ఎలా అంటే RAVI ప్లేస్ లో RAVE రాయండి, అప్పుడు 4 నెంబర్స్ యాడ్ అవుతాయి పేరులో. ఐ అంటే విలువ 1, ఈ అంటే విలువ 5, అప్పుడు 25 అవుతుంది మీ నేమ్ నెంబర్. మీరు పుట్టింది 16, 1+6, 7, ఇలా మ్యాచ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు 2021 నుంచి మీ లైఫ్ లో వండర్ఫుల్ సక్సెస్ ని మీరు ఆటోమేటిక్గా లీడ్ చేస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఇంకో చిన్న క్యాలిక్యులేషన్ కూడా మీకు చెప్తాను. సపోజ్ మీరు ఒక మార్చి 17 పుట్టారు, సారీ మార్చి 16 తారీఖు పుట్టారు, 1980 పుట్టారు అనుకున్నాం. ఇప్పుడు మొత్తం లెక్కయండి, 16 అంటే 7, మార్చి అంటే 3, 10, 1980 అనుకోండి, మళ్ళీ 9, అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు 7-1 కాంబినేషన్లో పుట్టినట్లు లెక్క. అంటే డేటు మంత్ ఇయర్ ప్లస్ చేస్తే వచ్చిన నెంబర్ 1 అయింది, పుట్టిన తేదీ 7 అయింది. 7-1 కాంబినేషన్ అంటే ఖచ్చితంగా ఆ పర్సన్కి సంబంధించి నేమ్ నెంబర్ అనేది 1 టోటల్లోనే ఖచ్చితంగా ఉండాలి, లేదా 7 టోటల్లోనే ఉండాలి, వేరే ఏ నెంబర్లో కూడా మీరు పేరు ఉండకూడదండి. ఉదాహరణకి రామోజీరావు గారు, సో ఆయన బర్త్ నెంబర్ కూడా 7-1 కాంబినేషన్, బట్ పేరులో ఇన్నర్ వాల్యూస్ తీసుకున్న, అవుటర్ వాల్యూస్ తీసుకున్న, యాజ్ పర్ జీజేన్ ప్రాజెక్ట్ సిస్టమ్ ప్రకారం తీసుకున్న 46 వస్తుంది. 4+10, 1. ఇలా మనకు మన పేరు, మన డేట్ మంత్ ప్లస్ చేస్తే వచ్చే డెస్టినీ నెంబర్కి అనుగుణంగా కనుక మన పేరు ఉండగలిగితే మీ లైఫ్లో మీరు వండర్ఫుల్ సక్సెస్ని మీరు లీడ్ చేయొచ్చు. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరైతే 7, 16, 25 పుట్టుంటారో వీళ్ళకి 2021లో మ్యారేజెస్ అవుతాయి, అంతేకాదు కొత్త బిజినెస్ చేయడం ట్రై చేస్తారు, కొత్త వ్యాపారాలు చేసేటప్పుడు క్యాపిటల్ అనేది దయచేసి తల్లిదండ్రుల దగ్గర కానీ అత్తమామల దగ్గర మాత్రం తీసుకోకండి, తీసుకుంటే కష్టాలు పాలవుతారు, మీకు ఆ డబ్బులు ఉపయోగపడదు, లాస్ అయిపోతారు. సో ఇది గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి. అంతేకాదు జాబ్ పరం కానీ రిలేషన్షిప్లో కానీ మీరు ఎంచుకున్న వృత్తి రీత్యా కానీ సక్సెస్ ఉండాలి అంటే మీ పేరు కరెక్ట్గా ఉండాలి,